ప్రియమైన సద్గురు మీకు ఒక ప్రశ్న నేను చాలా ఎమోషనల్ వ్యక్తిని చాలా సందర్భాల్లో ఎటువంటి భావోద్వేగం లేకుండా పరిస్థితుల నుండి తప్పుకోవడం అవుతుంది అది నాకు మంచిది కాదని తెలుసు నాకు తెలుస్తుంది దీని పర్యవసానం నాకు నచ్చినట్టు ఉండదని కానీ నా మనసుని భావోద్వేగాలని తిప్పుకోలేకపోతున్నాను ఈ పరిస్థితిని నేను ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసుకోవాలనుంది నాకు సమాధానం చెప్పండి సద్గురు ఓహ్ ప్రపంచమంతా ఇవే మాటలు బుద్ధి మనసు గొడవ గురించి కానీ మీరెలా ఆలోచిస్తే అలాగే అనుభూతి చెందుతారు అలాగే మీరు ఎలా అనుభవిస్తారో అలానే ఆలోచిస్తారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి ముందు వస్తుంది కొంతమందికి వారి ఆలోచనలు ఇప్పుడున్న విద్యా విధానం వల్ల మనుషుల ఆలోచనలు భావోద్వేగాల కంటే ముందు వస్తాయి కానీ ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆలోచనల కంటే ముందు భావోద్వేగాలు వచ్చే మనుషులున్నారు ఇప్పుడు సోనాక్షి ఏమడుగుతోందంటే కొన్ని సందర్భాలు మీకు ఇష్టం లేకపోయినా భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి అందుకే ఆలోచన అటు వెళ్తుంది మీరు కూడా మార్గంలో వెళ్తారు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆలోచన చురుకైనది ఇవాళ నా ఆలోచన ఆవిడ అద్భుతమైన వ్యక్తి అని చెబుతుంది రేపు ఆవిడ నాకు నచ్చని పని చేస్తే ఆవిడ మంచిది కాదని ఆలోచన చెబుతుంది కానీ ఆవిడ పట్ల నా భావోద్వేగాలు ఆలోచనని దాటిపోతాయి అవి అంత చురుగ్గా ఉండవు తిరిగి రావు కొంచెం విచిత్రమే ఇది దీనికి సమయం పడుతుంది ఈలోపు మీకు సంఘర్షణ తప్పదు ఎందుకంటే మీ ఆలోచన వద్దని చెప్పిన మీ మనోభావం చిక్కుకుపోయింది దీనికి నేనేం చేయాలి మీ భావోద్వేగం ఆలోచనని కంట్రోల్ చేయకండి ఎందుకంటే మీ బుద్ధి యొక్క లక్షణమే అది అది ఎవరి గురించి అయినా ఆలోచించకూడదు అనుకుంటే ఇక అదే ఆలోచన జీవితాంతం ఆలోచిస్తారు అందుకని తప్పని ఆలోచనలు భావోద్వేగాలు వచ్చినప్పుడు మీరు చేయాల్సింది అవి ఎలా ఉన్నాయో అలాగే చూడండి వాటిని ఆపద్దు మీరు ఆపిన క్షణమే అవి వెయ్యింతలవుతాయి మన ఈ బుద్ధిలో తీసివేతలు బాగాహారాలు లేవు కేవలం కూడికలు గుణకారాలే అందుకే మీరేం చేయాలంటే ఒకటి అర్థం చేసుకోండి మీ ఆలోచనలు భావోద్వేగాలు కేవలం మీకున్న జ్ఞాపకాలు సమాచారాల రూపమని సంథింగ్ జ్ఞాపకానికి కాస్త వాసన ఎక్కువ తిరిగి వస్తూనే ఉంటుంది దాన్ని అలా చూస్తూ ఉండాలంటే కొంచెం దూరం నుంచి ఇది ఎలా అంటే ట్రాఫిక్లో ఇరుక్కున్నారు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎంత ఒత్తిడి ఎంత చిరాకు కలుగుతుంది మీకు ఎలాగోలా చేరుకొని విమానం ఎక్కారు అక్కడి నుంచి కిందకి చూస్తే అదే ట్రాఫిక్ జామ్ ఎంత అందంగా కనిపిస్తుంది ఇదెందుకంటే కాస్త దూరం ఉంది అదే ట్రాఫిక్ జామ్ కానీ దూరంగా ఉంది ఇప్పుడు ఇబ్బంది లేదు అదే విధంగా మీ ఆలోచన భావోద్వేగాలతో కూడా కొంత సాధన చేయాలి వాటి నుంచి మీ మానసిక శారీరక ప్రక్రియల్ని దూరం పెట్టాలి సైకలాజికల్ మీరు గనక ఒక్కొక్క విషయాన్ని పట్టుకు పాకులాడితే అవి వేల రెట్లుగా పెరిగిపోతాయి